ఇక నిన్న మనం చూసాం సార్, మనం చూసాము యువ ఎమ్మెల్యేలు హాస్యానందిత దుర్మరణం చెందారు. ఇది అందరం కూడా అందరి మనసులను కూడా చాలా బాధ పెట్టిన అంశం. ఎందుకంటే చాలా చిన్న ఏజీ ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న లాస్యానంత ఇలా అవడం అనేది నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆ కొంత వేగం కూడా తగ్గించాలని మీరు కొన్ని సూచనలు కూడా నేటి యువతకు చేశారు. ఎందుకంటే ప్రతి వేళ కూడా గమ్యస్థానాలకి చేరుకోవడం ఇంపార్టెంటే కానీ కొంత లేట్ అయినా ఏం కాదని నిన్న మీరు చెప్పడం జరిగింది. అయితే లాస్యానంత ఇప్పుడు మాట్లాడచ్చో మాట్లాడకూడదో, ఈ కంటోన్మెంట్కి మళ్ళీ ఉప ఎన్నికలు ఇమీడియట్లీ జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ కోరుతుంది ఏంటంటే మరోసారి దివంగత ఎమ్మెల్యే కుటుంబాలకి అవకాశం ఇద్దామని చెప్పేసి కోరుతా ఉంది. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒరవడి కొనసాగింది. వస్తాను సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఒకరికి సిట్టింగ్ వరకు అవకాశం ఎమ్మెల్యేలు అవకాశం ఇచ్చేది అప్పటి సార్. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎక్కువ మెజారిటీ బాగా లేదు కాబట్టి ప్రతి ఒక్క సీటు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోటీలో నిలిచే అవకాశం ఉంటుందంటారా కాంగ్రెస్? ఒకవేళ వాళ్ళ కుటుంబం నుంచి పెట్టినప్పటికీ ఇక్కడ పోటీ కంపల్సరీ ఉంటుంది. కారణం ఏంటంటే దీనికి అంతటికీ మూల కారణం బీఆర్ఎస్ఏ. ఓకే, నారాయణరెడ్డి ఎమ్మెల్యే చనిపోయారు 2015 ఆ ప్రాంతంలో అనుకుంటాను. ఓకే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కోరింది ఆ దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అవకాశం పెట్టాలని. బీఆర్ఎస్ చెప్పింది అలాంటి ఏం లేదు, రాజు చనిపోతే వాళ్ళే ఉండాలి, వాళ్ళ సొంతం మేము ఎందుకున్నా మేము పోటీ చేస్తామని పోటీ చేసి ఫస్ట్ చెప్పింది వాళ్ళే. అయితే వాళ్ళే ఇక్కడ కొడుతున్నారు. ఓకే, వారసత్వం ఉండొద్దు అని చెప్పింది వాళ్ళే ఇవ్వమని. ఇవాళ వాళ్ళు అడిగినా కానీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే అవకాశాలు లేవు నాకు తెలిసి.